అమెరికాలోని వర్జీనియా 87వ డిస్టిక్ హౌస్ ఆఫ్ డెలిగేట్ ఎన్నికలకు ఎర్లీ ఓటింగ్ ప్రారంభమైంది. హౌస్ ఆఫ్ డెలిగేట్ గా పోటీ చేస్తున్న తెలుగు ఎన్ఆర్ఐ సుబ్బా కొల్లా తన మద్దతుదారులతో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. సందర్భంగా ఎర్లీ ఓటింగ్ సరళి తనకు అనుకూలంగా ఉందంటున్న సుబ్బా కొల్లాతో మా ప్రతినిధి రాజశేఖర్ బసవరాజు ఫేస్ టు ఫేస్. సో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వర్జీనియాలో ఉన్న మనం ఇక్కడ 87th డిస్ట్రిక్ట్ హౌస్ ఆఫ్ డెలిగేట్ గా పోటీ చేసిన సుబ్బా కొల్లా గారు ఇక్కడ ఈరోజు ఎర్లీ ఓటింగ్ స్టార్ట్ అయింది. సో సుబ్బా గారు చెప్పండి, ఓటింగ్ పరిస్థితి ఎలా ఉంది? మీకు క్యాంపెయిన్ కానీ ఇప్పటి వరకు 6 నెలలు బట్టి ఒక 8 మంత్స్ కూడా చాలా కష్టపడుతున్నారు, మీకు ఎలా ఉంది అడ్వాంటేజ్? అంటే మీకు ఫేవర్ గా ఉందంటే అనిపిస్తుందా, లేదంటే ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు? సో ఈ ఎలక్షన్ యాక్చువల్ గా ఉత్కంఠతో జరుగుతా ఉంది. బయట థర్డ్ పార్టీ వారు పోల్ చేసినా గానీ నెక్ అండ్ నెక్ గా ఉంది. 87th డిస్ట్రిక్ట్ లౌడన్ ప్రిన్స్ విలియం కౌంటీలో భాగమై ఉంది. స్టెర్లింగ్, సౌత్ రైడింగ్, స్టోన్ రిడ్జ్, ఆల్డీ, యాష్బోర్న్, డొమినియన్ వ్యాలీ, ముఖ్యంగా 10% ఇండియన్ అమెరికన్ ఉంటున్న ప్రదేశం ఇక్కడ నెక్ అండ్ నెక్ గా జరుగుతూ ఉంది. సో ఈ బేసికలీ ఇక్కడ మనకి క్యాంపెయిన్ కూడా లాస్ట్ 9 మంత్స్ నుంచి దాదాపు 35,000 డోర్లు నాక్ చేసాం. మేము గ్రాస్ రూట్ క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం, కమ్యూనిటీ మొత్తం సపోర్ట్ ఉంది మనకి. దానివల్ల ఏంటంటే మాకు గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మన వాళ్ళ అందరినీ మెసేజ్ అయితే రీచ్ అవుట్ అయిపోయింది. 65,000 టోటల్ ఓట్లలో 6,000 ఓట్లు ఇండియన్ అమెరికన్స్ ఉన్నారు. సో ఇది మెసేజ్ రీచ్ అయింది కాబట్టి మీరంతా వచ్చి ఎర్లీ ఓటింగ్ ఉపయోగించుకోండి. డల్లస్ మల్టీపర్పస్ సెంటర్ సౌత్ రైడింగ్ లో, క్యాస్కేడ్ సెంటర్ స్టెర్లింగ్ లో ఎంత ఎర్లీగా ఉపయోగించుకుంటే అంత బెటర్. ఎందుకంటే ఎలక్షన్ డే నవంబర్ 7th హాలిడే ఉండదు కాబట్టి అందరికి చాలా పనులు ఉంటాయి కాబట్టి ద మోర్ వి టర్న్ అవుట్ మోర్ వి ఆర్ గోయింగ్ టు విన్ ద రేస్. అట్లాగే మీకు ఎక్కడ నెక్ టు నెక్ ఉందని చెప్పేసి అనుకుంటున్నారు, ఏ ఏరియాస్ లో నెక్ టు నెక్, ఏ సిటీస్ లో? సో మనకి ప్రైమరీగా సౌత్ రైడింగ్, స్టెర్లింగ్, ఆల్డీ, యాష్బర్న్ వీటిని స్వింగ్ డిస్ట్రిక్ట్స్ అంటారు. ఇక్కడ ఇండియన్ అమెరికన్ పాపులేషన్ హెవీగా ఉంది, ఇక్కడ ఎక్కువగా టర్న్ అవుట్ చేయగలిగితే వీఆర్ గోయింగ్ టు విన్ ద రేస్. అలానికి మీ ఏజెంట్స్ కానివ్వండి, ఇట్లా ఎవరైనా మీకు హెల్పింగ్ అని అట్లా అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి? సో మన అంతా వాలంటీర్స్, కమ్యూనిటీ ఫోర్స్ అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇది నాట్ ఓన్లీ సుబ్బా కొల్లా, ఇది మన ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ మొత్తానికి ఫస్ట్ టైం వచ్చిన అవకాశం. ఒక స్టేట్ రేస్ లో ఫస్ట్ టైం ఒక తెలుగు ఇండియన్ అమెరికన్ వచ్చేసి అసెంబ్లీలో వెళ్ళడం అనేది అవకాశం. ఇది మీ నా గెలుపు, మీ గెలుపు. మీరందరూ కమ్యూనిటీ లీడర్స్ అందరూ ఉన్న వాళ్ళు వచ్చి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికి చెప్పి ఎర్లీ ఓటింగ్ వేయించండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ ద కమ్యూనిటీ. మన కమ్యూనిటీ చాలా గ్రో అవుతా ఉంది ఏరియాలో. ద వాయిస్ ఈస్ నీడెడ్ ఇన్ రిచ్మండ్ అసెంబ్లీ. మీకు బాగా ఎక్కువగా మెజారిటీ, మాకు మెజారిటీ పర్టికులర్ గా పార్టీ బేస్ అంతా డొమినియన్ వ్యాలీ ప్రిన్స్ విలియం కౌంటీలో వీఆర్ గోయింగ్ టు గెట్ గుడ్ మెజారిటీ. అట్ ద సేమ్ టైమ్ ఇండియన్ పాపులేషన్ హెవీగా ఉంది మనకి యాష్బర్న్ లో, సౌత్ రైడింగ్, ఆల్డీలో. వీఆర్ గోయింగ్ టు సీ వెరీ గుడ్ అడ్వాంటేజ్ ఇన్ దీస్ సిటీస్ ఆల్సో. కొంచెం స్టెర్లింగ్ లో వీక్ గా ఉన్నమాట వాస్తవము. ఆ స్టెర్లింగ్ లో ఉన్న వీక్నెస్ ని కొంచెం మనం ముందుకెళ్లాలంటే మనం ఈ స్వింగ్ డిస్ట్రిక్ట్ ఏదైతే నేను చెప్పాను డొమినియన్ వ్యాలీ మనం ఎక్కువ టర్న్ అవుట్ చేయగలిగితే వీఆర్ గోయింగ్ టు గెట్ గుడ్ రిజల్ట్స్. మరి స్టెర్లింగ్ లో కొద్దిగా డల్ గా ఉందని తెలుసు కదా మీకు, ఇప్పుడు మరి టీవీ 5 ద్వారా కానీ మన టీవీ 5 ద్వారా మీరేం చెప్పదలుచుకున్నారు స్టెర్లింగ్ ఉన్న తెలుగు వాళ్ళ? స్టెర్లింగ్ లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ, ఇండియన్స్ అందరికి నేను చెప్పేది ఏంటంటే మీరందరూ మీ నైబర్స్, నాట్ ఓన్లీ ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ. నేను రిప్రజెంట్ చేసేది హోల్ అమెరికన్ కమ్యూనిటీకి రిప్రజెంట్ చేస్తాను కాబట్టి మీ నైబర్స్, మీ ఫ్రెండ్స్ ఉన్న అదర్ దాన్ ఇండియన్ అమెరికన్స్ కూడా చెప్పి ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ ద కమ్యూనిటీ, ఈజ్ ఎ కైండ్ ఆఫ్ డ్రీమ్ టు ద ఇండియన్ కమ్యూనిటీ చెప్పి మీరు కూడా వాళ్ళని కూడా పర్సిపేట్ చేసి వాళ్ళని కూడా ఓటు వేయించగలిగితే మనకు వి గెట్ గుడ్ రిజల్ట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బా గారు, ఆల్ ద విష్ ఆల్ ద బెస్ట్. సో 99% ఈయనకి విన్నింగ్ ఛాన్స్ కూడా ఉందని చెప్పేసి మనకి తెలుస్తుంది. బట్ అట్లాగే ఇంకోసారి చూసుకుంటే కొన్ని కొన్ని ఏరియాస్ కొన్ని కొన్ని వీక్ గా ఉన్నాయి, వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఓట్ అందరు ఏంటంటే ఎర్లీ బ్యాలెట్స్ ని ఉపయోగించుకోమని చెప్పి చెప్తున్నారు. పైగా ఏంటంటే ఆ రోజు ఎలక్షన్ డే కూడా ఏంటంటే కనుక వర్కింగ్ డే కాబట్టి ఎర్లీ బ్యాలెట్ ని ఎర్లీగా రిజిస్టర్ చేసుకో, ఎర్లీగా ఓట్ వేసేసుకోమని చెప్పి చెప్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ బసవరాజు ఫ్రమ్ వర్జీనియా.